ట్విట్టర్లో ఏదో చెయ్యాలన్నటువంటి తపన అయితే ఎలన్ మాస్క్ ఉంది. అప్పటికి ఓ పక్కన యాపిల్ని బెదిరించాడు, ఇట్లా చేస్తే ఊరుకోము అట్లా చేస్తే ఊరుకోమని. అదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏది బ్లూ టిక్ కంటిన్యూ కావాలంటే $8 ముందు అట్లాంటి ప్రచారాలు జరిగినాయి. ఇంతవరకు అది స్పష్టత రాలేదు, నెలకి $8 అన్నటువంటి. కొన్ని చోట్ల బిగిన్ చేసేసారని కూడా మళ్ళీ అది ఆపారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అయితే లేటెస్ట్గా ఏంటంటే, 2 రకాల టిక్కులు తప్పదని చెప్పుకొచ్చాడు ఎలన్ మాస్క్. అందులో ప్రభుత్వాలకైతే గ్రే కలరు టిక్స్ ఇస్తారట, కంపెనీలకైతే మరొక ఇదే సారీ వ్యక్తిగతమైతే బ్లూ టిక్, ప్రభుత్వాలకి గ్రే కలరు, కంపెనీలకు సంబంధించి మరొక కలర్ ఇవ్వబోతున్నాం అన్నటువంటిది. అయితే మాన్యువల్ వెరిఫికేషన్ అంటే ఈ టిక్కుల కోసం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు, ఇది కంపెనీలకు వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ అట, కంపెనీలకి గోల్డు, ప్రభుత్వాలకి గ్రే కలర్ టిక్స్ వస్తాయట. మామూలు ఇండివిజువల్ ఖాతాలకైతే బ్లూ కలర్ ట్రిప్స్ టిక్స్ వస్తాయి అన్నటువంటి చెప్పుకొస్తూ, అయితే ప్రస్తుతానికి ఈ దీని గురించి ఏమీ ఎత్తలేదు డబ్బుల గురించి. కాకపోతే రాబోయే రోజుల్లో డబ్బుల గురించి అంటే ఇప్పుడు సిబ్బందిని తగ్గించుకోవడం అలాగే ఆదాయం పెంచుకోవడం అనేటువంటి రూట్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాటికి కూడా కంపెనీలు అయితే ఎంత ఇవ్వాలా అనేటువంటి రూట్ ఏమైనా పెడతారని చూడాలి.